హలో అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు స్మాల్ హార్వెస్ట్ చేశానండి. అవి తీపి దుంపలు అన్నమాట. ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను చూడటము. చూసారు కదా, ఇదిగోండి ఈ ప్లాంట్ని మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా, ఇదేంటనేసి తీపి దుంప. అయితే ఈ బ్యాగ్ని తిరగాయి కానీ చూడండి, పైకి ఎంత చక్కగా సన్నంగా ఉన్నాయన్నమాట. లోపల అడుగునమాట ఆ వేరుకి చక్కగా వచ్చింది. అయితే ఇది ఇంకా బాగా గ్రో అవ్వలేదండి. మరి ఇది ఎన్ని నెలలకు అవుతాయో కూడా నాకు తెలీదు. ఫస్ట్ టైం కదా చూశాను. ఇదిగోండి, అవి ఏంటంటే మళ్ళీ అది ఎదుగుతాయేమో అని చెప్పి పక్క తీసి పెట్టానండి. ఇవన్నీ కూడాను మధ్యలో తీస్తే స్టార్టింగ్లో పెద్ద దుంప వచ్చిందన్నమాట. ఒక రెండు బాగా వచ్చాయండి మొత్తం. ఇదిగోండి, ఇదిగోండి ఇదొకటిను ఇంకోటి వచ్చాయి. ఇవి మిగతావి సన్నంగా ఉన్నాయి. మళ్ళీ అవి అందులోని వేసి పాతీసానండి. ఆ కొమ్మలయ్యి కట్ చేస్తానన్నమాట, మళ్ళీ ఎదుగుతుందని. చూసారు కదా, సాయిల్ అయితే లూజ్గా ఉందండి, చక్కగా ఉంది సాయిల్ అయితే. ఇది వీక్లీ వన్సే నేను నీళ్ళు పోస్తానండి. రోజు కూడా మనం నీళ్ళు వేస్తే అవి కుళ్ళిపోతాయి అన్నమాట. ఇదిగోండి, ఇది రైతుల యొక్క విలువ తెలుసుకోవడానికి ఇవన్నీ నేను చేస్తున్నానండి. నెక్స్ట్ ఈ గులాబీ మొక్కలండి. ఇవి చనిపోతున్న మొక్కల్ని బ్రతికించాలని ఒక పట్టు పట్టి నేను చూశాను. అయితే ఈ ఫ్రూట్ పర్మనెంట్ అని దీన్ని ఏంటంటే కుళ్ళిపోయినటువంటి అరటిపళ్ళు, యాపిల్ పళ్ళు ఇవన్నీ కూడానండి. దాంట్లోని బెల్లం వేసి మొత్తం కలిపి పెట్టి ఒక దాంట్లో ఉంచానన్నమాట. దాన్ని కొద్ది కొద్దిగా వేసి ఇందులోని పెట్టానమాట. చూడండి, ఏగానే అది అలాగొచ్చింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేస్తున్నానమాట, ఎందుకంటే విపరీతమైన పువ్వులు వస్తాయి అని చెప్పి అన్నారు. అందుకే ఇవన్నీ కూడా చేస్తున్నానండి. చూసారు కదా, మొక్క బతకడం ఏంటి, చాలా సెన్సిటివ్ అండి ఇవి. అన్ని రకాలు వేసినా అన్నవు. ఈ అమ్మాయి ఎవరని చూస్తున్నారో, మా ఇంటి పక్క అమ్మాయి అండి, చాలా క్లోజ్ అయిపోయింది. అయితే ఈ అమ్మాయికి ఏంటంటే సారీ కట్టుకోవాలని ఎప్పటి నుంచో సరదా అన్నమాట. ఈ అమ్మాయి ఎంబీఏ చేస్తుంది యూనివర్సిటీలోని, నైజీరియా అమ్మాయి. వీడియో మాట్లాడుతుంది అన్నమాట. అయితే భాష ఏది మాట్లాడుతుందో సరిగ్గా రాలేదు వీడియో. ఇద్దరు అన్నతమ్ములు ఉన్నారు, వీళ్ళు ఎవరితో మాట్లాడరు కానీ నైజీరియా వాళ్ళు మొత్తం అందరూ కలిపి ఒక గ్రూప్గా ఉంటారండి చక్కగానే. మరి ప్రభుత్వం కూడా అలా పంపించింది అన్నమాట ఇక్కడికి. ఇదిగోండి ఈ అమ్మాయిని చూపిస్తున్నాను. అది నెక్స్ట్ ఇదిగోండి చిక్కుడు పాదు. ఈ చిక్కుడుకాయలు ఏంటంటే మళ్ళీ చక్కగా చూసారు హెల్దీగా ఉన్నాయి, వస్తున్నాయండి. ఇది గుమ్మడి పాదండి, ఎప్పుడు నేను చూడలేదు. ఇదిగోండి గుమ్మడి తాలూక పువ్వు అయితే వస్తుంది కానీ రాలిపోతుందండి దాన్ని. ఇదిగోండి, అయితే ఇదిగోండి ఇక్కడ వంకాయలు మళ్ళీ ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట చక్కగాను. రోజు సాయంత్రం 4:30 5 గంటలకి మేడ ఎక్కుతానండి, 2 అంతస్తుల మేడ ఎక్కి వాటరింగ్ చేసుకొని వస్తానన్నమాట. థ్యాంక్ యూ.